सका द्रोह रहिता चंपे निन्नु ना दोषमे कदा आहा महात्मा असरण्य हवि मोचका क्षमिंचु तंत्री मेरा मेमियुं कोरिति तुला निन्नु चंपु क्रूरजनुला कई आहा महात्मा आसरण्या हवि मोचका काचिति आहा महात्मा आसरण्य हवि मोचका अम्मानि सुतुडटंचु मरी यम्मतो फलिके रानी जननी यंचु कर्ता नुडितिवि आहा महात्मा आसरण्य हवि मोचका ना देवा देवा येमी वीडा वसुता पलिकीति विश्रम चेप साख्यमा आहा महात्मा आसरण्य हवि मोचका तप्पि गोनुचुन्ना नटंचु చెప్పితివి కదా ఇప్పకి దీని బాధ నొంద నిమిని కుహా ఆహా మహాత్మ ఆశరణ్య హవి మోచక శ్రమ ప్రమాద ములను గొప్ప శబ్దమేతిహ సమాప్తమైన దంచు తెలిపి సమసితివి కదా ఆహా మహాత్మ ఆశరణ్య హవి మోచక గింతు తండ్రి నీకు నాత్మనంచును గొప్ప యార్భాటంబు చేసి కూలిపోతివా ఆహా మహాత్మ ఆశరణ్య హవి మోచక ద్రోహ రహిత చంపే నిన్ను నా దోషమే కదా ఆహా మహాత్మ ఆశరణ్య హవి మోచక.
ఘనమైన ఉన్నతమైన నామమునకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. గడిచిన దినము ప్రభువా మీ సన్నిధిలో మేము గడిపి మీ వాక్యము ధ్యానించుటకు మాకు గొప్ప తరుణమును దయచేసి మరొక దినమునైనా మాకు అనుగ్రహించి ఈ సాయంకాలమున మీ పరిశుద్ధ ఆవరణంలో మేమందరము సమకూరుటకు మీ సింహాసనం ఎదుటనైనా ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించుటకు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ఇతర ఆరాధనలైనా మీ సహాయం అనుగ్రహించండి. ఆరాధన అంతా కూడానైనా మీకు మహిమకరంగా మా అందరికీ ఆశీర్వాదకరంగా నడిపించమని వేడుకొనుచున్నాం. ఈ దినము వాక్యం దిత్తనైన మీ దాసుని క్రిస్టఫర్ గారినైనా రెండంతల ఆత్మచేత అభిషేకించి మీ నోటి బురుగా మాత్రమే వాడుకొనమని వేడుకొనుచున్నాం. మరి ముఖ్యంగా ఈ సమయంలోనైనా ఈ రాజు గారి కుటుంబం గురించి మొరపెట్టున్నాం. మా సంఘంలో ఆయన చేసిన పరిచయను బట్టి వందనాలు. గిరి గారి కుటుంబాన్ని మీరు ఆదరించండి, ఓదార్చండి, ముందుకు నడిపించమని వేడుకొనుచున్నాం. వారి కుటుంబానికి కావలసిన ఆదరణ, కావలసిన ప్రతి ఒక్క వనరులు సమకూర్చమని వేడుకొనుచున్నాం. సంఘమును మీరే దీవించండి ప్రభా. అందరికీ ఆశీర్వాదకరంగా ఈ ఆరాధన నడిపించమని వేడుకొనుచు క్రీస్తు పేరటడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. వారి దినము వాక్య పరిచర్య చేయటకు మనం ఉంచడం మనకు ఆశీర్వాదకరం. వారి నిమిత్తం ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా కోరుచున్నాం. నేటి ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 61వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మన మధ్యన్న జైకర్ గారు వచ్చి చదవలసిందిగా కోరుచున్నాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 61వ సంకీర్తనను ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మన మధ్యన్న జైకర్ గారు వచ్చి చదవలసిందిగా కోరుచున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 61వ సంకీర్తన 1వ వచనం నుండి చివరి వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. కీర్తనల గ్రంథము 61వ సంకీర్తన 1వ వచనం నుండి చివరి వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. దేవా, నా మొర్ర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. దేవా, నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామమందు భయభక్తులు గలవారి స్వాస్థ్యమును నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు.
దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించును గాక అతని కాపాడుటకై కృపాసత్యములను నియమించుము నీ నామమును నిత్యము కీర్తి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో దీవించునుగా తిరిగి మనందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 675వ కీర్తన ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములనే కీర్తన తిరిగి 144వ కీర్తన క్రీస్తే సర్వాధికారి క్రీస్తే మోక్షాధికారి ఈ రెండు కీర్తనలు పాడుచు దేవునికి మహిమ చెల్లిద్దాం క్వైర్ వారిని అనుసరిస్తూ ఈ రెండు కీర్తనలు పాడుకుందాం ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి ముందుగా 675వ కీర్తన ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములనే కీర్తన తిరిగి 144వ కీర్తన క్రీస్తే సర్వాధికారి ఈ రెండు కీర్తనల ద్వారా దేవుని స్తుతిద్దాం ముందుగా 675వ కీర్తన
దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనము నుండి 5వ వచనం వరకు గల వాక్య భాగాన్ని పి గెర్షోమ్ గారు ముందుకు వచ్చి చదవాల్సిందిగా కోరుచున్నాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. ఈరోజు ధ్యాన నిమిత్తము ఏర్పాటు చేయబడిన ధ్యాన భాగము యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుందాం. కొత్త నిబంధన 241వ పేజీ. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను,
సముద్రమును ఇక లేదు మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకము అందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట సూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండను, వారు ఆయన ప్రజలయుందులు, దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండెను, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గచించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసీనుడయ్యున్న వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేస్తున్నానని చెప్పాను, మరియు ఈ మాటలు నమ్మకమును నిజము అయి ఉండవై కనుక వ్రాయమని ఆయనతో ఆయన నాతో చెప్పుతూ ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. మన లిస్టులో ఉన్న రీతిగా రెండవ దినము శ్రీ కె క్రిస్టోఫర్ గారు, వారు ఈ దినము మనల్ని వాక్య ధ్యానంలో నడిపిస్తారు, వారిని ముందుకు ఆహ్వానిస్తున్నాం. గర్షం గారు చదివిన భాగంలో ఒక మాట నేను చదువుతున్నాను, 5వ వచనం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని చెప్పాను. బిహోల్డ్ ఐ మేక్ ఆల్ థింగ్స్ న్యూ. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన నా దేవా, నీకు స్తోత్రములు. మీ మాటలు సత్యము, అవి జీవములు ప్రభువా, మా ప్రాణమునకు ఆధారములు తండ్రి. అట్టి మాటలు మాకు దయచేయండి. మేము పలికే మాటలు ఎందుకు పనికిరానివి, జీవము లేనివి తండ్రి. నాయన, మీ జీవము కలిగిన మాటలు మమ్మల్ని బ్రతికిస్తాయి తండ్రి, మమ్మల్ని నడిపిస్తాయి, మమ్మల్ని ఆదరిస్తాయి, మమ్మల్ని దీవిస్తాయి తండ్రి. ఆ మాటను మాకు దయచేయమని, వినగలిగిన చెవి సిద్ధ మనస్సు మాకు దయచేయమని యేసు నామములు వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇది లెంటెన్ సీజన్. శ్రమల దినాలు 40 దినాలు ఆచరిస్తారు. భస్మ బుధవారంతో ప్రారంభమయ్యే దినాలు, ఆదివారాలు తప్పించి 40 దినాలు దేవుని యొక్క శ్రమల గురించి ఆరాధించుకుంటాం. భస్మం అంటే బూడిద, యాష్. అది దేనికి సూచన అంటే, అబ్రహాము చెప్తాడు, యోబు చెప్తాడు, నేను మట్టి వాడిని, ఐఎమ్ డస్ట్. సో వీఆర్ ఆల్ డస్ట్, మనం మట్టి వారి అనే దానికి సూచన అది, మట్టి వారం అనే మాటకు సూచన అది. అయితే ఈ మట్టి వారమైన మలనను మహిమలోకి చేర్చడానికి ఆయన ఎంతో శ్రమపడి, ఎంతో వేదనపడి, ఎంతో అవమానం పొంది సిలువలో మరణించి మనకి గొప్ప రక్షణ ఇచ్చి, ఆ రక్షణ ద్వారా ఆ నూతనమైనటువంటి ఆ సృష్టిలో మనం చేర్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే ఇది చాలా కష్టమైన అంశము. యేసుక్రీస్తు నూతన సృష్టికి కర్త, జీసస్ ఈజ్ ది ఆథర్ ఆఫ్ ది న్యూ క్రియేషన్. చాలా కష్టమైన అంశం ఇది. మరి పాషగారు మరి ఆయన తీసినప్పుడు మనం ఇంకా ఆయన ఇష్టం అంతే కదా, మనం అంతా ఫాలో అయిపోవటమే. ఈ అంశము మనం గమనిస్తే, ఏదేమైనా ఎన్ని ఏది ఉన్నా దేవుడు మాత్రం మాట్లాడాలి, మనం కాదు మాట్లాడేది. చాలామంది ఉన్న స్పీకర్లు మొత్తం దేవుని మాటలే పలుకుతారు, అందరూ బాగా సిద్ధపడి దేవుని మాటలే చెప్తారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఇప్పుడు మనం ఈ యొక్క అంశాన్ని కొద్దాం. ఇదిగో సమస్తమును నూతనముగా చేయుచున్నాను, నూతనమైన వానిగా చేయుచున్నా అన్నాడు. ఆది కాండం మొదట్లో మనం గమనించే, దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేర్ వాజ్ ఎ ఫస్ట్ క్రియేషన్ ఇన్ ద బిగినింగ్. అయితే మొదటి ఆర్కేంజల్ లూసిఫర్,
హీ బికేమ్ సాటన్ లేటర్. ఆ లూసిఫర్ యొక్క అసూయ, ద్వేషము, గర్వము, ఆ ట్రైన్ గాడ్లో, త్రిత్వములో యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు హెచ్చిస్తుంటే, ఆ హెచ్చింపు చూసి తన కుడి పార్శ్వ ఉన్నటువంటి తన బిడ్డను హెచ్చిస్తున్నప్పుడు ఆ ఆర్కేంజెల్ లూసిఫర్ ఆడు ప్రైడ్, వాడు జెలసియస్, అతను అందువల్ల తను తాను హెచ్చించుకున్నాడు, పడదరేపడు. ఆ సృష్టి ఏమైందంటే మొదటి సృష్టి అది నాశనమైపోయింది. అందుకే మొట్టమొదటి ఆది కాండం చూడు, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. తర్వాత చూడండి ఏముంది అక్కడ, ఆ మాట చూడండి, భూమి నిరాకారముకు శూన్యముగుండును, చీకటి అగాధ జలముల మీద అల్లాడుతుంది దేవుని ఆత్మ జలములపై. దేర్ వాజ్ ఫస్ట్ క్రియేషన్ ద బిగినింగ్. అక్కడ సిన్ ఎంటర్డ్ త్రూ ది ప్రైడ్ ఆఫ్ ది సాటన్. ఆ సాతాను యొక్క గర్వము వలన పాపం వచ్చి, ఆ పాపం వలన ఆ మొదటి సృష్టి మొత్తము నాశనమైపోయింది ఇన్ ద బిగినింగ్. తరువాత దేవుడు మరొక సృష్టి చేశాడు. ఆ సృష్టి 6 రోజులు చేశాడు, అది మనందరికీ తెలుసు. అయితే ఈ సృష్టి చేసి లోకాధికారిగా ఆదాముకి అప్పగించాడు. సో ఇన్ ద బిగినింగ్ ఆడమ్ వాజ్ ద ప్రిన్స్ ఆఫ్ ద వరల్డ్. అయితే ఇక్కడ కూడా సాతానుడు ప్రవేశించి, పడిపోయిన సాతానుడు, ఫాలెన్ ఏంజెల్, పడిపోయినటువంటి వాడు ఆ ఏదైన తోటలో ప్రవేశించి ఆదాము, అవ్వలను మభ్య పెడతాడు. వారి అవిధేయ, దేవుని ఆజ్ఞ మీరి, దేవుని ఆజ్ఞని మీరినందువల్ల, అవిధేయత వల్ల మళ్ళీ ఆ సృష్టిలో పాపము ప్రవేశించింది. ఆ సృష్టిలో పాపము ప్రవేశించింది. సిన్ ఎంటర్డ్ ఇన్ ది సెకండ్ క్రియేషన్ త్రూ ది డిజోబీడియన్స్ ఆఫ్ ది ఆడమ్, ద ఫస్ట్ మ్యాన్. ఆయన ద్వారా వచ్చింది. అప్పుడు దేవుడు అనుకున్నాడు, పాపము నాశనానికి నడిపిస్తుందండి, దట్ లీడ్స్ టు డిస్ట్రక్షన్, అంతే పాపము. దేవుడు అనుకున్నాడు, అయ్యో ఇక నేను పాపము, మరణము, శోధన, వేదన ఇటువంటి ఏమీ లేకుండా ఒక నూతన సృష్టి చేసి, నూతన సృష్టిని చేసి, మరణము కానీ ఏమీ లేకుండా ఒక మంచి సృష్టిని చేసి నా బిడ్డల్ని ఆ పాపరహితమైనటువంటి ఆ నూతన సృష్టిలో నా బిడ్డలుగా వాళ్ళని ఏలుకుంటాను అనేటువంటి తీర్మానము, దట్ ప్లాన్ ఇనీషియేటెడ్ ఇన్ ద ఈడెన్ గార్డెన్. అక్కడ ప్రారంభమైంది ఆ ఈడెన్ గార్డెన్లో. దేవుడు అనుకో ప్రణాళిక ఏర్పరచుకో, దానికి అంకురార్పణ జరిగింది. దేవుడు నూతన సమస్తము నూతనముగా చేయాలని ఆలోచించుకున్నటువంటి దానికి అంకురార్పణ ఏదేను తోటలోనే జరిగింది. దేవుని బిడ్డలారా, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ నూతన సృష్టిలో నూతనం చేయబడిన బిడ్డలతో ఈ నూతన సంబంధంతో దేవుడు మనందరిని పరిపాలిస్తాడు. ఆయన బిడ్డలను పరిపాలిస్తాడు, అందరిని కాదండి, ఆయన బిడ్డలు మాత్రమే పరిపాలిస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఈ పాపం అనేది ఎలా చూడు, ఎట్ట నాశనం చేసింది. ఇప్పుడు ఇక్కడ ఇది అసందర్భమైనప్పటికీ 3 విషయాలు నేను ఇక్కడ చెప్తాను. ఈ సృష్టి ఆదాం దగ్గర చూసుకుంటే యుగాలు, 3 యుగాలు, దేర్ ఆర్ 3 ఏజెస్. మొట్టమొదటిది మనస్సాక్షి యుగము, 2 ధర్మశాస్త్ర యుగము, 3 కృపాయుగము. మనశాస్త్ర యుగము ద ఏజ్ ఆఫ్ కాన్సైన్స్, ధర్మశాస్త్ర యుగము ఏజ్ ఆఫ్ లా, కృపాయుగము ఏజ్ ఆఫ్ గ్రేస్. ఈ 3 యుగాలు మనం గమనిస్తాము. మనస్సాక్షి యుగంలో పాపము లేదు, పాపమునకు బలము లేదు, పాపానికి బలము లేదు మొదటి దాంట్లో, అది చెల్లుబాటు కాల. అయితే వాళ్ళ మనస్సాక్షిని బట్టి తీర్పు ఉంటుంది, మనస్సాక్షిని బట్టి తీర్పు ఉంటుంది. దేవుడు మోషేని సీనాయి పర్వతం 40 రోజులుండి ఆజ్ఞలను, ఈ యొక్క కట్టడలను ఏర్పాటు చేసుకున్నదాకా మనస్సాక్షి యుగమే ఉంది. ఎప్పుడైతే మోషే వచ్చిన తర్వాత అప్పుడు ధర్మశాస్త్ర యుగం ప్రారంభమైంది. ధర్మశాస్త్ర యుగం ఉన్నటువంటి ఆ స్టాట్యూస్, ఆ కమాండ్మెంట్స్, ఆ కట్టడలు, ఆ యొక్క ఆజ్ఞలను పాటించటం చాలా కష్టమైంది. దేర్ ఆర్ రిజిడ్ అబ్జర్వర్స్, చాలా కష్టమండి అవి పాటించటం. కంటికి కన్ను చాలా కష్టతరమైనటువంటి ఆ సిద్ధాంతాల్ని, ఆ కట్టడల్ని చేసి తప్పులు ఎక్కువ చేసి అప్పుడు పాపమునకు బలము ఎక్కువైంది. మనస్సాక్షి యుగంలో పాపమునకు బలము లేదు, కానీ ధర్మశాస్త్ర యుగంలో పాపమునకు బలం వచ్చిందండి. అయితే యేసు క్రీస్తు సిలువ మరణము, ఆ మరణం తరువాత
కృపాయుగము, కృపా ఏజ్ ఆఫ్ గ్రేస్, ఆ కృపాయుగము అది మనం చూద్దాం. ఈ కృపాయుగము అంటే అటువంటి కట్టడలు, అటువంటి ఇది సిద్ధాంతాలు సూత్రాలు చేయలేక చాలా పాపము, పాపం పాపం ఎక్కువైపోయింది. అప్పుడు దేవుని కృప విస్తరించింది. అప్పటి వరకు ఒక కుటుంబానికి కానీ ఒక వ్యక్తి కానీ పాపంలో ఉంటే ఆ పాప పరిహారార్థము ఆ కుటుంబం కొరకు ఒక గొర్రెపిల్ల వధిస్తారు, ఏదో ఒక ఒక పావురం పిల్ల ఇంకేదో వధిస్తారు. అయితే ఈ పశువులు ఈ పక్షులు ఇవన్నీ ఆ కుటుంబం అంతమట్టికే. కానీ యాడమ్ టు డూమ్, ఆదాము నుంచి ఈ సృష్టి అంతము వరకు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి పాపమును దేవుడు సిలువలో కడిగి వేశాడు. మన బిడ్డల బిడ్డల తరము యొక్క పాపమును ఆనాడు సిలువలో యేసుక్రీస్తు కడిగి వేశాడు. వాట్ ఎ గ్రేట్ గాడ్ వి హావ్, ఎంత గొప్ప దేవుడు, ఆలోచించండి. ఇది కృపాయుగము, ఇది నూతన నిబంధన యుగము. ఆనాడు వాళ్ళ ధర్మశాస్త్ర మూలంగా నీతి మంతులు అనుకుంటే ఈ కృపాయుగములో యేసు క్రీస్తు నందలి విశ్వాసము ద్వారా నీతి మంతులు అవుతారు. మన విశ్వాసం ద్వారా మనం నీతి మంతులు ఎప్పుడవుతాం? యేసు క్రీస్తు నందు విశ్వాసము. కానీ ధర్మశాస్త్రము కాలంలో ధర్మశాస్త్రము ద్వారా నీతి మంతులు మేము దేవుని బిడ్డలు వాళ్ళు చెప్పుకుంటే యేసుక్రీస్తు తన రక్షణ ఎట్టించంటే తన కృప ద్వారా అనుగ్రహించిన రక్షణను ఎవరైతే తనని విశ్వసిస్తారో ఆ విశ్వసించిన ప్రతి బిడ్డకి ఈ కృప రక్షణను అనుగ్రహించిన గొప్ప దేవుడు. ఏ బిడ్డలైతే ఆయనని విశ్వాసం ఉంచుతారో, ఏ బిడ్డలైతే ఈ కృపను పొందుతారో, ఈ బిడ్డలందరూ ఆయన పోలికగా ఉండి ఆ నూతన సృష్టిలో ఆ నూతన భూమి ఆ నూతన అందులో ఆయనతో స్థిర నివాసం ఉంటారు, ఆయనతో ఉంటారు. అందరూ అప్పుడు ఆయనతో ఉంటారు. తను ఎందరు అంగీకరించే వారందరికీ ఆయన పిల్లల గుటకు ఆయన అధికారం ఇచ్చాడండి. గాడ్ హెస్ గివెన్ ద పవర్ దోస్ హూ బిలీవ్ ఇన్ హిమ్, ఆయన ఎందు ఆయన అంగీకరి దోస్ హూ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ దర్ పర్సనల్ సేవియర్. గాడ్ హెస్ గివెన్ ద పవర్ యాజ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. అది అంత గొప్ప ఆశ్చర్యకరమైన విషయం. ఆయన పిల్లలు, ఆయన పోలిక. కనుక దేవుని బిడ్డారా, ఆ సృష్టి ఎవరికని కాదండి, ఫ్రమ్ లీస్ట్ టు గ్రేటెస్ట్, ఫ్రమ్ లీస్ట్ టు గ్రేటెస్ట్. అడుగు నుంచి గొప్పవాళ్ళు లేదు, ఇది లేదు, నో డిస్క్రిమినేషన్, నో రేషియల్ డిస్క్రిమినేషన్, నో క్యాస్ట్, కలర్, క్రీడ్, రిలిజియన్, ఎటువంటి విభేదాలు లేవండి. ఆ నూతన సృష్టిలో ఎటువంటి విభేదాలు ఉండవు. కులము, మతము, ద్వేషము, జెండర్ డిస్క్రిమినేషన్, ఆడ మగ ఏమీ ఉండదండి అక్కడ, ఏమీ ఉండదు. అది ఒక స్పిరిచువల్ క్రియేషన్. అక్కడ ఒక గ్లోరీ, ఆ సెలెస్టియల్ సిటీ, ఆ గొప్ప ఆ పరలోక రాజ్యము, ఆ నూతన సృష్టిలో దేవుడు చేసిన నూతన సృష్టిలో నూతన పరచబడినటువంటి ఆయన బిడ్డలు మాత్రమే అందులో కాపురం ఉంటారు. అది జ్ఞాపకం చేసుకోవాలి. అందరూ ఉండరు, అందరూ ఉండరు, అందరూ ఉండరండి, నూతన పరచబడిన వారు. కనుక ఆయన తన కృప ద్వారా, కృప ద్వారా అనుగ్రహించాడు. వాట్ ఈస్ గ్రేస్? ఏంటి, వాట్ ఈస్ కృప? కృప అంటే ఏంటి? దిస్ ఈజ్ అన్మెరిటెడ్ ఫేవర్, అన్మెరిటెడ్ ఫేవర్, అన్డిజర్వ్డ్ ఫేవర్. ఇది అంటే మనము దానికి అర్హులు కాకపోయినా మనందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేక, వీఆర్ ఆల్ ఫాల్ షార్ట్ ఆఫ్ గ్లోరీ. మనందరము ఆయన మహిమను పొందలేకపోతున్నాము. పొందలేకపోతున్నాము అంటే మనం నరకానికి వెళ్తామా? ఆయన కృప ఏంటంటే ఆయనను పిలిచి, అయ్యా నేను మీ కొరకు నా ప్రాణం పెట్టాను, నా ఎందు విశ్వాసం. అందుకే ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవమును పొందినట్లు ఆయన అనుగ్రహి. అది కృప. మనం దానికి అర్హులు కాదు, వీఆర్ నాట్ వర్ది ఎనఫ్ టు గెట్ ద సాల్వేషన్. జస్ట్ ఓన్లీ త్రూ గ్రేస్ ఆఫ్ గాడ్, దట్ గ్రేస్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ది కాల్వరీ, ద క్రాస్ ఫ్రమ్ కాల్వరీ, అక్కడి నుంచి వచ్చినటువంటి కృప. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక దేవుని బిడ్డలారా, ఆయన తనకు అంగీకరించిన ప్రతి బిడ్డను, విశ్వసించిన ప్రతి బిడ్డను ఆయన నూతన సృష్టిలో స్థానమిస్తాడు. ఆ గొప్ప నూతన సృష్టి. అయితే నూతన సృష్టిలో స్థానమిస్తున్నప్పుడు సమస్తము నూతనం చేయాలి. ఇప్పుడు రాకెట్లో వెళ్తారండి చాలామంది. రాకెట్లో వెళ్ళినప్పుడు ఈ డ్రెస్సు ఇవన్నీ పనికిరావు. మామూలుగా చిన్న ఫ్లైట్లో వెళ్ళేటప్పుడే మా కొన్ని కొన్ని లేకపోతే ఈ పెన్లో ఇంకో ఏమవుతుంటే బయటకు వచ్చేస్తుంది, బ్లడ్ వెజల్స్ అన్ని పగిలిపోతాయి. అందుకే వాళ్ళకి ప్రత్యేకమైన సూట్ ఉంటుంది ఆస్ట్రోనాట్స్కి. ప్రత్యేకమైన సూట్ ఇస్తారు వాళ్ళకి, మీరు చూసే ఉంటారు, ఇస్తారు.
అదే విధంగా పరలోకములో కూడా ఆ స్పిరిచువల్ హెవెన్, ఆ గొప్ప శృంగార బంగార దేదీప్యమానమైనటువంటి ఆ యొక్క పట్టణములో, ఆ రాజ్యములో, ఆ నూతన సృష్టిలో మనం ఉండాలంటే మనము కూడా నూతన పరచబడాలి. అన్లెస్ వీ రినోవేట్, అన్లెస్ ది రినోవేషన్, నో బడీ కెన్ లీవ్ ఇన్ ద సెలెస్టియల్ సిటీ. ఎవరు అక్కడ ఉండలేరు, ఎవరు ఉండలేరండి అక్కడ. ఆ రినోవేషన్ రినోవేట్ చేయాలి, మనం రినోవేట్ అవ్వాలి. మనం ఎవరు రినోవేట్ చేస్తారు? మనం యేసు క్రీస్తే ఈజ్ ద ఆధర్ ఆఫ్ ది రినోవేషన్, ఈజ్ ద ఆధర్ ఆఫ్ ది సాల్వేషన్, ఈజ్ ద ఆధర్ ఆఫ్ ది గ్రేస్. ఆయనేనండి ఈజ్ ఆధర్ ఆఫ్ ది క్రియేషన్. ఆయన ఒక్కడ మాత్రమే చేయగలడు. కనుక ఆయన మన కోసము ఆ నూతన సృష్టిలో మనందరినీ భాగస్వాములు చేయడానికి నిన్ను నన్ను నూతన సృష్టి చేసి మన పాపము తన రక్త ప్రోక్షణ ద్వారా కడిగి, రక్తంలో ప్రోక్షించి కడిగి మనల్ని నూతనపరచి, మన మనసును నూతనపరచి, మనందరిని నూతనపరిచి ఆ నూతన భూమిలో, ఆ నూతన సృష్టి నూతన భూమిలో మనల్ని ఉంచటానికి గొప్ప మహిమను వీడి ఈ మహిళకు వచ్చిన మహిమరేయుడు యేసుక్రీస్తే. హీఈస్ ది ఆథర్ ఆఫ్ ది న్యూ క్రియేషన్. దేవుని బిడ్డలారా, ఆయన ఎవరికి ఇచ్చాడు? ఆయన యూదుడు కాబట్టి యూదుడికే ఇచ్చాడా? నో, దిస్ ఈజ్ ఫర్ ద ఆల్ ది నేషన్ ఇన్ ద యూనివర్స్. ఈ విశ్వంలో ఉన్న ప్రతి బిడ్డకు దేవుడు ఇచ్చాడు. నేను ముందే చెప్పా, రేషియల్ డిస్క్రిమినేషన్ అమెరికన్, జపాన్, జర్మనీ, రష్యా ఇట్టని కాదండి. ప్రతి బిడ్డకి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది నేషన్స్ కలర్, క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్, ఇటువంటి డిస్క్రిమినేషన్, వైషమ్యాలు, విభేదాలు లేకుండా ప్రతి బిడ్డకి తను ఎందరైతే తన ఎందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ, వారందరినీ నూతన పరచబడి తన రాజ్యంలో, తన నూతన సృష్టిలో ఆయన ఉంచుతాడండి. ఎంత గొప్ప దేవుడైన, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన బిడ్డలుగా మనం చేర్చుకోవాల్సి వచ్చి ఆయన వచ్చాడు. అయితే ఇది చేయటానికి ఆయన ఏం చేశాడు అంటే సిలువలో గొప్ప మూల్యం చెల్లించాడు. గొప్ప మూల్యము సిలువలో. దానికోసం ఆ మహిమలో, ఆ గొప్ప నూతన సృష్టిలో నిన్ను నన్ను చేర్చడానికి హీ పేడ్ ఎ ప్రైస్. మూల్యం చెల్లించాడు. ఎవరికి? ఎవరికి చెల్లించాడు మూల్యం? ఎవరికి చెల్లిస్తాడు మూల్యం చెప్పండి? దేవుని తండ్రి అయిన దేవునికి, తండ్రి అయిన దేవునికి. యేసుక్రీస్తు సిలువలో నుంచి మూల్యము తన ప్రాణములు చెల్లించాడు. తండ్రి, నా నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తాడు. గాడ్ హ్యాస్ పెయిడ్, హీ హ్యాడ్ పెయిడ్ హిజ్ లైఫ్ టు లార్డ్ ద ఫాదర్. అందుకే ఒక పాటలో ఉంది, ఆయన న్యాయకోపం చూస్తున్నాడు, తన కుమారుడు తన దైవత్వాన్ని కూడా సిలువలో నాలుగో మాట చెప్పేటప్పుడు యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆ డివినిటీ, ఆ దైవత్వాన్ని కూడా ప్రక్కకు తీసేసుకున్నాడు. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ మస్ట్ సఫర్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆన్ ద క్రాస్. ఆయన ఒక మనిషిగా మరణించాలనేది ఆయన ఉద్దేశం, మనిషిగా మరణించాలి. కనుక దేవుని బిడ్డలారా, ఆయన ఆ మహిమలో, ఆ నూతన సృష్టిలో నిన్ను నన్ను చేర్చడానికి మన పాపమంతా ఆయన భరించి మనకి క్షమాపణ ఇచ్చాడండి. మన శాపాన్ని ఆయన భరించి ఆశీర్వాదం మనకిచ్చాడండి. మన వేదన భరించి ఆయన మనకి విజయం ఇచ్చాడండి. తాను ముళ్ళ కిరీటం ధరించి మనకి మహిమ కిరీటం ఇచ్చాడు. బాధ ఆయనకి, స్వస్థత మనకి. బాధ ఆయనకండి, స్వస్థత మనకి. మరణాన్ని ఆయన భరించాడు, జీవాన్ని మనకిచ్చాడు. ఇది చాలండి ఆయన గొప్ప దేవుడు అంటానికి. ఇట్స్ అన్కౌంటబుల్. ఎవరు చావచ్చు? అన్కౌంట్ లెక్క లేదండి. అంత భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించాడు ఆయన. అప్పుడే ఏ సిలువలోనే హీ హ్యాస్ పేడ్ ది ప్రైస్ టు గాడ్, అది చెల్లించాడు. హీ హ్యాడ్ బ్రోకెన్ ద చైన్స్ ఆఫ్ సిన్ ఫ్రమ్ యాడమ్ టు డూమ్. ఆదాము దగ్గర నుంచి ఆ ఉన్న బంధకాలు మొత్తం ఉన్నట్టు మొత్తం బ్రేక్ చేశాడు. బ్రేక్ దాన్ని ఏమంటారు, దాన్ని బ్రేక్ చేయటం, పగలగొట్టేశాడు. అది అంతే, హీ హ్యాడ్ బ్రేకెన్ ది చైన్స్. మరి అటువంటి గొప్ప దేవుణ్ణి మనం స్తుతించుకోవాలండి. అంటే గొప్ప దేవుడు ఆయన. ఆయన నూతనమైన సృష్టిలో మరణము, పాపము, వేదనకు తావు లేదండి. ఆ సృష్టిలో మనందరం ఆయన బిడ్డలుగా ఉంటాం. ఆ సృష్టిలో మనం చేర్చడానికైనా ఎంత వేదన అనిపించడో,
ఎన్నో శ్రమలు అనుభవించాడు. వాటికి కొలవలేమండి. ఫాదమ్లెస్ ఎనిమిటీ, ఫాదమ్లెస్ అంటే కొలవరానటువంటి ఎనిమిటీ, శత్రుత్వము. ఏంటంటే ఆయన శత్రువులు అని చూస్తే యెరూషలేము ప్రజలు, సన్హెద్రిన్ సభ, పిలాతు, ఇంకా మనం గమనిస్తే అన్న కైప, వీళ్ళందరూ శత్రువులు. శత్రుత్వం ఎంత ఇదండి. ఒక మాట అడుగుతాడు, అని అడుగుతాడు, నువ్వు నేమేమి ఎదురు చూసు మెస్ అయ్యి నువ్వేనా అని క్వశ్చన్ చేస్తాడు. తెలుసా, బైబుల్ మనం గమనిస్తే ఆయన నువ్వేనా అంటాడు. అప్పుడేమంటాడు యేసుక్రీస్తు, నేను కాదయ్యా అని అంటే వదిలిపెట్టేస్తాడు యేసుక్రీస్తుని. పో, చేతులు తెలుపుకుంటాడు. యేసుక్రీస్తు మరణించకపోతే నీకు రక్షణ లేదు, మనకెవరికి రక్షణ లేదు, మనందరం అందరు భజనలు కొట్టుకుంటా గుళ్ళుకు తిరిగేవాడు. కానీ ఆయన ఏమన్నారు తెలుసా, నీవు అన్నట్లే ఐ ఆమ్ ద సన్ ఆఫ్ గాడ్, ఆ మెస్సయ్యని నేనే. హీ సైన్ అండ్ హిస్ ఓన్ డెత్ బాండ్, ఆయన మరణ శాస్త్రం మీద తనే సంతకం పెట్టుకున్నాడండి. ఎవరన్నారు చేస్తారండి, తన మరణ శాస్త్రం మీద తనే సంతకం పెట్టుకున్నాడు. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఆయన్ని పైలట్కి అప్పచెప్పారు. బిడ్డారా, ఎంత శత్రుత్వం, ఆ క్రూయాలిటీ, ఆ క్రూయాలిటీ ఎంత క్రూయాలిటీ తెలుసా, ముసుకేసి కొట్టడం, కేకరిచి ఉంబుయటం, అవమానించడం, టార్చర్ పెట్టారండి. ఫాదమ్లెస్ టార్చర్, ఫాదమ్లెస్ యాగని, ఆ వేదన, భయంకరమైన వేదన అనుభవించాడు ఆయన. ఇంకా మనం చూసినట్లయితే ఆయన సిలువలో, ఆయన్ని ఆ సిలువ వేయకముందు దాదాపుగా 20 long hours ఈ బ్యాడ్ ది యాగని, 20 గంటలు ఆయన్ని అపహసించారు, ఆయన్ని నిందించారు, అవమానించారు, ఉమ్మూశారు, కొట్టారు, ఏందు చేశారండి, పిడిగుద్దులు కొట్టారంటే. దాదాపుగా ఉదయం 6 గంటల నుంచి 9 గంటల 3 గంటలు సిలువ, యెరూషలేము ఎగుడు దిగుడు రోడ్ల మీద అంత భయంకరమైన సిలువ, 90 kg నుంచి 150 kg మధ్య సిలువ బరువు ఉంటుందండి. మరి అది ఆయన ఆ బరువు ఏందో మనకు తెలియదు. మరి దాదాపుగా 13 నుంచి 15 అడుగులు ఉంటుంది, ఇటు వచ్చి అడ్డం వచ్చేమో 6 నుంచి 8 అడుగులు ఉంటుంది. మరి ఎటువంటి సిలువ మోసాడు అది మనకు నాకు తెలియదు. మరి అంత భయంకరమైన సిలువను మోసాడు ఆయన. మేకులు గుచ్చారు, మేకులు గుచ్చారు, ఈ రిస్ట్లో మేకులు గుచ్చారు, ఈ రిస్ట్లో మేకులు గుచ్చారు. ఇక్కడ గురిస్తే చీలిపోద్దని, బాడీ కింద పడుద్దని ఇక్కడ గుచ్చారండి, ఇక్కడ గుచ్చారండి. మేకులు, మేకులు గుద్దారు. దాదాపు 6 అంగుళాలు 8 నుంచి 12 అంగుళాలు మేకులు గుచ్చారు ఆయనకి. ఇస్ అ ఫ్యాషన్ ఆన్ ద క్రాస్, ఇస్ అ ఫ్యాషన్ లైక్ దిస్. నగ్నంగా ఒంటి మీద నూలు పోగు లేదండి, నగ్నంగా వేలాడదీశారు యేసుక్రీస్తుని. ఆ రక్తం కారుతున్నప్పుడు ఆ బాధ తట్టుకోలేక దాదాపుగా 6 లీటర్ల రక్తం పోయిందండి. ఏమి లేదు పాప, ఇంకా బాధ తట్టుకోలేక ఈ ఈగలు చీమలు వాళ్ళతంటే అవి తుడుచుకోవటానికి, ఇసుకోవటానికి కూడా చేతులు లేవండి దేవుడికి. ఆ చేతులు మనకిచ్చాడండి వాడు, దేవుడు మన కొరకు చేతులు చాపుతారు. ఆయన చేతులు ఇది ఇసుకోవటానికి కూడా లేదండి దేవుడు. ఎంత అవమానపడ్డాడు చూడండి, ఒకసారి ఆలోచించండి. దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ ఫర్ యూ అండ్ ఫర్ మీ, ఇది మీకోసం నా కోసం ఆయన పడినటువంటి బాధ. ఎందుకు, పాపులమైన మనందరినీ ఆయన శుద్ధీకరించి తన రక్తములో తన ప్రాణమిచ్చి మనలను నూతనపరచి తను నిర్మించే నూతన సృష్టిలో ఆయన మనతో సదాకాలం ఉండటానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆ పాప సహితమైనటువంటి ఆ మరణ సహిత, ఆ పాపరహితమైన, ఆ మరణరహితమైన, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, దాహం ఉండదు. ఒక స్పిరిచువల్ బాడీస్ మనకుంటాయి, ఒక స్పిరిచువల్ బాడీస్, గ్లోరియస్ బాడీస్ అంటారు, మహిమ దేహాలు మనకుంటాయి. ఆ దేహాలు మనకుంటాయి, అక్కడ చేర్చడానికి ఆయన ఎంత భయంకరమైనటువంటి సిలువ మరణం పొందాడు. మట్టి దేహమైన మరణను మహిమ దేహంతో అక్కడక మార్చడానికి దేవుడు ఇష్టపడ్డాడండి. ఆయనను పోలి మనం ఉంటాం, ఆయనను పోలి ఉంటాం. చిన్న బిడ్డ ఉన్నాడుకో 3 సంవత్సరాలు తెచ్చిపోతాడు, 3 సంవత్సరాల పిల్లలాగా ఉండడండి. అట్ ది ఏజ్ ఆఫ్ యేసుక్రీస్తు 33 సంవత్సరాలు అదే ఏజ్లో ఉంటారు అందరూ. ఆల్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ది యూనివర్స్ ఇన్ ద న్యూ క్రియేషన్ ఒకే రకమైనటువంటి ఏజ్లో ఉంటారు. వృద్ధులుగా ఉండరండి, వృద్ధులుగా ఉండరు, పిల్లలుగా ఉండరు, ఒకే ఏజ్లో ఉంటారు. ఎంత గొప్ప నూతన సృష్టి, అన్నిటినీ నూతన చేసేస్తారు.
అందుకే సమస్తమున నూతనం చేశాం. నూతనంగా అటన్నిటి నూతన పరిచయాలు. ఈ భూమి వేండ్రంతో లయమైపోతుంది, ఏముండదు, ఈ సృష్టి కూడా పోతుంది, పాపంతో నిండిన సృష్టి, మొదటి సృష్టి పోయింది, ఇది కూడా పోతుంది. అప్పుడు దేవుడు నూతన సృష్టిని చేస్తాడు. ఆ సృష్టిలో ఉండేది ఏం తెలుసా? న్యూ ఎన్వైరాన్మెంట్, నూతన ఒక నూతన పరిసరాలు, నూతన పరిసరాలు ఉంటాయి అక్కడ. న్యూ హ్యాబిటేషన్, న్యూ హ్యాబిటేషన్ అంటే నూతన నివాసాలు ఉంటాయి. న్యూ జాయ్, నూతన ఆనందం, ఈ మూడు అందులో ఉంటే ఆ నూతన క్రియేషన్లో, ఆ నూతన సృష్టిలో ఉండేది నూతన పరిసరాలు, నూతన నివాసాలు, నూతన ఆనందం ఉంటాయి. ఏంటి ఈ నూతన ఎన్వైరాన్మెంట్, న్యూ ఎన్వైరాన్మెంట్ ఏంటి అంటే అక్కడ దప్పిక ఉండదు, వ్యాపారాలు ఉండవు, భార్యాభర్తల సంబంధాలు ఉండవు, అన్నాదమ్ములు అక్కల సంబంధాలు ఉండవు. ఈయన నా భార్య, ఈయన మా తండ్రి, ఈయన మా జేజే, మా తాతే, నో రిలేషన్, మొత్తం ఒకే సంబంధము, తండ్రి ఒకే సంబంధం ఉంటుంది. ఆ విధంగా ఉండేటువంటి అది అక్కడ. అక్కడ సూర్యుడు చంద్రుడు ఉండరండి, అక్కడ దీపము, గొర్రె పిల్లే, గొర్రె పిల్లే దీపము. ద ల్యాంప్ ఈజ్ ద ల్యాంప్ ఆఫ్ ద సెలెస్టియల్ సిటీ. ఆ గొర్రె పిల్లే ఆ నూతన సృష్టికి దీపముగా ఉంటుంది. ఆ నూతన సృష్టిలో, ఆ నూతన సృష్టిలో ఉంటుంది. సూర్యచంద్రులు ఉండరు, ఎవరు ఉండరు, ఆయనే దీపంగా ఉంటాడు. అది ఎంత గొప్ప సృష్టి! నీ కొరకు, నా కొరకు దేవుడు ఆ సృష్టిని చేసి పెట్టాడండి. ఇక రెండవది హ్యాబిటేషన్, న్యూ హ్యాబిటేషన్, నూతన నివాసం. ఆయన ఇంతకుముందు ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథము 4:6 చూడండి. నీకు రెఫరెన్స్లు ఇస్తే టైము ఉందని నేను ఎక్కువ రెఫరెన్స్లు ఇవ్వనండి, క్షమించండి. 4:6 చదువుతుంది. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉండేట్టుండెను. దేర్ వాజ్ ఎ సీ, అంటే ఒక సముద్రం ఉంటుంది. దేవుని యొక్క ఆ సింహాసనం ఎదుట సముద్రం ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైంది? ఆ సముద్రము ఉన్నప్పుడు ఆయన దగ్గర ఎవరు రావడానికి వీలు లేదు. కనుక ఇప్పుడు సముద్రం ఏమైంది? 21 చూసినప్పుడు సముద్రం ఏమైంది చూడండి, సముద్రమునిక లేదు. గాడ్ హాస్ టేకెన్ అవే ద సీ, ఆ సముద్రాన్ని తీసివేసిరండి. అంటే తండ్రికి బిడ్డలకి సంబంధము దగ్గర అయిపోయింది. ఆ సముద్రము డివిజన్కి, వేర్పాటుకు సూచనగా ఉన్నది. ఆ మధ్య ఉన్నటువంటి సింహాసనానికి, ప్రజలకు మధ్య ఉన్న సముద్రము, ఆ వేర్పాటు, ఆ డివిజన్కి ఆ సూచనగా ఉంటే దేవుడు ఆ సముద్రాన్ని కూడా తీసివేసి ఆయన ఏమని చేశాడు అంటే, ఆయన ఏం చేశాడు చూడండి, అప్పుడు తీసివేసి ఏమని చేశాడు, మనుష్యులతో, ఆయన నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారితో కాపురముండును, వారితో కాపురం, సముద్రం ఉండదు ఇంకా, ఆయన వారిగా ఉంటాడు, ఆయన తండ్రిగా ఉంటాడు. ఇక మూడవది నూతన ఆనందము, నూతన ఆనందము, న్యూ జాయ్. అక్కడ దుఃఖం ఉండదు, బాధ ఉండదు, ఆకలి ఉండదు, ఇరుకులు, ఇబ్బందులు, కొట్లాట్లు, ఈ డివిజన్స్, ఇవేమీ ఉండవండి అక్కడ. అక్కడ ఏముండవు, ఆయన నిత్యము స్తుతించటం, నిత్యము స్తుతిస్తాడు. అయితే రెండు కీర్తనలు ప్రత్యేకంగా అక్కడ పాడతారు, అది మనం గమనించాలి. ప్రకటన 15:4 ఉంది. ప్రకటన 15:4 తీద్దాం. ప్రకటన 15:4 త్వర త్వర ముగిస్తాను. ప్రకటన 15:4 చివరి మోషే కీర్తనయు, గొర్రె పిల్ల కీర్తనయు పాడుచున్నారు. రెండు పాటలు, దోస్ ఆర్ సాంగ్ ఆఫ్ డెలివరెన్స్ అంటారు వాటిని. సాంగ్ ఆఫ్ డెలివరెన్స్ అంటే విడుదల కీర్తనలు, విడుదల కీర్తనలు. మోషే ఇశ్రాయేలీలందరినీ ఐగుప్తు నుంచి విడుదల చేసినప్పుడు ఒక పాట ఉంది, అందరికి తెలుసు ఆ పాట. ఏం పాట అది? యెహోవాను గానము, ఆ కీర్తన, ఆ కీర్తన పాడతారు. మోషే కీర్తన అది, అంటే డెలివర్డ్, అది డెలివర్ సాంగ్. వాళ్ళకి ఐగుప్తి బానిసత్వం నుంచి విడిచిపెట్టినందుకు దేవుని స్తుతిస్తూ పాడతారు. గొర్రె పిల్ల కీర్తన అంటే రెండవది సిలువ కీర్తన. యేసుక్రీస్తు ఈ ప్రపంచంలో ఉన్నట్టు ప్రతి ఒక్కరిని, ఆదాము దగ్గర నుంచి మన తరతరాలు, మన తరతరాల బిడ్డల వరకు ఉన్నటువంటి ఈ పాపమునంతా కడిగి వేసి పాపము నుంచి విడుదల చేశాడండి. గాడ్ డెలివర్డ్ అస్ ఫ్రమ్ ఆడమ్ టు డూమ్. ఆదాము నుంచి చివరి వరకు మొత్తం విడుదల చేశాడు. ఈ విడుదల పాట సిలువ కీర్తన. మరి అది ఎట్టుంటుందో మనకు తెలియదు, రేపు మనం పోతే పాడుకుంటాం. ఈ రెండు కీర్తనలకు ఆనందంతో పాడతారు.
ఆనందంతో పాడతారు. కనుక అటువంటి నూతనమైనటువంటి సృష్టిలో మనల్ని నూతనపరిచి తన పోలికనిచ్చి తన యొక్క మహిమ దేహం ఇచ్చి మనతో ఉండి తన బిడ్డలుగా ఆయన స్వీకరించి సదాకాలము మనతో నివాసము చేస్తాడు. ఫరెవర్ ఫరెవర్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఇస్ ఈటర్నల్ ఈటర్నల్ లైఫ్ అంటారు దాన్ని. నిత్య జీవము ఆ యొక్క నూతన సృష్టిలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది నిత్య జీవము? దేవుడు సృజించే నూతన సృష్టిలో ఉంటుంది, నూతన సృష్టిలో ఉంటుంది. అప్పుడు ఆ సృష్టిలో, ఆ నూతన సృష్టిలో మనము ఏ విధంగా ఉంటామో మనం ఇప్పుడు గమనించాలి. ఆ నూతన సృష్టిలో మనము విశ్వాసమై దేవుని రక్తములో కడుగుబడి నూతనపరచబడి యేసు క్రీస్తు యందు ఆయన రక్షకుడుగా నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆ నూతన సృష్టిలో మనము ప్రవేశిస్తే మనము ఎలా ఉంటామంటే నూతన జీవితము కలిగి ఉంటాము, న్యూ లైఫ్. అంతేకాదు నూతన నామాన్ని దేవుడిస్తాడు, అంతేకాదు నూతన సంబంధం కలిగి ఉంటాం. నూతన జీవితము, నూతన నామము, నూతన సంబంధము, ఈ మూడు విషయాలతో మనము ఆ యొక్క నూతన సృష్టిలో మనం ఉంటాము. ఏంటి నూతన జీవితం? ఏంటి నూతన జీవితం అంటే రక్త సంబంధం ఉండదు. ఇక్కడ కొరకొట్లాడతారు, మయ్యే మా బాబే మా పిల్లోడే మా ఓడే బో ఎట్టుంటుందంట అంత ప్రేమలు అంత ఇది. పక్కడోడు పడుతున్నాయి చెయ్యి చెవుడు కూడా ఉండడు. అంటే అటువంటి సంబంధాలు ఉండవండి, నీకు అటువంటి సంబంధాలు ఏముండవు, ఒకే ఇది ఉండదు. కనుక అక్కడ ఆ నూతన జీవితంలో మనకి రక్త సంబంధం ఒకటేగా ఉంటుంది. మరణము ఆ జీవితానికి మరణము ఉండదు, మరణము అనేది ఉండదండి దానికి. అది ఒక స్పిరిచువల్ బాడీ, మహిమ దేహము, గ్లోరియస్ బాడీతో ఉంటుంది. అది ఇన్కరప్టబుల్ బాడీ, అది నశింపు లేనటువంటి శరీరం. అది ఆత్మ సంబంధమైన శరీరం. అది ఆ దేహంతో మనం అక్కడ జీవిస్తామండి, అది అంతం ఉండదు దానికి. ఎక్కడన్నది నూతన నామము అంటే, నూతన నామం అంటే ఒక కొత్త పేరు మనకిస్తాడు. తెల్ల రాతి మీద నూతన నామాన్ని ఇస్తాడు. ఎవరికి ఇస్తాడంటే ఆయన సేవలో కష్టమైన ఇరికైనా ఖడ్గమరణమైన ఇబ్బంది అయినా ఆకలైన ఏదైనా కానీ హతసాక్షులుగా మరణించి ఆయన సువార్త పరిచర్యలో కష్ట నష్టాలు ఎదుర్కొని హతసాక్షులుగా మరణించిన వారికి, ఆయన సేవలో మిక్కుటముగా కష్టపడిన బిడ్డలందరికీ నూతన నామాన్ని ఇస్తాడు. విశ్వాసులకి దాన్ని ఏమంటారంటే ఒక స్టేటస్ ఇస్తారంటారు. రోమన్ ఆచారం ప్రకారంగా స్టేటస్ అంటారు దాన్ని. ఆయన రోమన్ ఆచారం ప్రకారంగా రాసాడు ఈ కొన్ని మాటలు. స్టేటస్ అంటే అర్థమైందంటే ఆక్టివియా రాజు ఉన్నాడు, రోమా రాజు ఆక్టివియస్. ఆయన జూలియస్ సీజర్ ఆయన అడాప్ట్ చేసుకుంటాడు. జూలియస్ సీజర్ తర్వాత ఆక్టివియా ఆయన రాజు అయిన తర్వాత అప్పుడు యాంటోనీని చంపేసి యాంటోనీని జయించేసి రాజ్యాన్ని ఆక్రమించుకొని చుట్టుపక్కల ప్రాంతాన్ని మొత్తాన్ని కలుపుతాడు యాక్టివియస్. అప్పుడు రోమన్ సెనెట్ ఈ యాక్టివియస్కి ఇచ్చేటువంటి ఆ స్టేటస్ ఏంటంటే అగస్టస్. ఏంటది అగస్టస్? అగస్టస్ మీన్స్ ఎగ్జాల్టెడ్ వన్. ఔగుస్తు చక్రవర్తి అనేది, ఔగుస్తు చక్రవర్తి అంటే ఔగుస్తు అంటే అగస్టు చక్రవర్తి. కనుక దేవుని బిడ్డలారా, ఔగుస్తు చక్రవర్తి అగస్టస్ చక్రవర్తిగా స్టేటస్ మారింది ఆయనకి. పౌలు నా నామమును భరించేవాడు, అబ్రహాము నా స్నేహితుడు, దానియేలు నా ప్రియుడు, మోషే నా ఇల్లంతో నమ్మకమైన వాడు. మరి మనకేం టైటిల్స్ ఇస్తాడో అది మనకు జ్ఞాపకం చేసుకుందాం. ఒక నూతన మూడోది ఏందో, నూతన సంబంధం కలిగి, నూతన సంబంధం కలిగి ఉంటాం మనం. ఏందా నూతన సంబంధం అంటే, మన శత్రువులు కూడా మనకి మిత్రులుగా, మన రక్త సంబంధికులుగా ఉన్నట్టు నూతన సంబంధం. ఆయన మన తండ్రిగా, మనం ఆయన బిడ్డలుగా, న్యాయాధికారిగా మనం కలుసుకోము, తండ్రిగా బిడ్డలుగా మనం కలుసుకుంటాం. అలాంటి నూతన సృష్టిలో ఆ నూతన జీవితం, నూతన నామం, నూతన సంబంధం కలిగి మనం ఉండాలంటే మనం ఎట్టుండాలంటే కొరింథీ 5:17 చెప్పినట్టు, ఒకడు క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఆయన చేతిలోకి రావాలి మనం. కుమ్మరి చేతిలోకి మన్ను వచ్చినప్పుడు తన ఇష్టమైన పాత్రగా మలుచుకుంటాడు. యేసు క్రీస్తు ఆయన చేతులకు మనవిస్తే ఆయన మనల్ని మలుస్తాడు, పాత్రగా, ఒక మంచి పాత్రగా మలుస్తాడు. కనుక మనం నూతనంగా చేస్తాం. మనము నూతన జన్మతో, నూతన జన్మ అంటే మారు మనసు పొంది బాప్తీసమం తీసుకొని ఆయన అంగీకరించి విశ్వాసంతో ఉన్న ప్రతి బిడ్డకి ఆయన ఆ నూతన రాజ్యములో, ఆ నూతన సృష్టిలో ఆయన
మనకి పాలు పంపులు ఇస్తాడు. కనుక దేవుని బిడ్డారా, గాడ్ హ్యాస్ బీన్ నాకింగ్ అట్ ద డోర్ ఆఫ్ అవర్ హార్ట్స్. యేసు క్రీస్తు మన హృదయపు తలుపుల దగ్గర తడుతూ ఉన్నాడు. హీ హ్యాస్ బీన్ నాకింగ్. అట్ ది ఎనీ టైమ్ ఇట్ మే బి సీజ్డ్. ఆ శబ్దం ఎప్పుడైనా ఆగిపోవచ్చు. ఆ శబ్దము ఆగకముందే దేవుడు తట్టేటువంటి తలుపు శబ్దము, తలుపు వద్ద నుండి తలుపుతో తడుతూ శబ్దము ఆగకముందే ఆయన స్వరము విని మనం తలుపు తీస్తే ఆయన మనతో ఉంటాడు దేవుని బిడ్డారా. కనుక మనము ఆ నూతన రాజ్యంలో ఉంటామంటే ఆయన తలుపు తీసి దేవుణ్ణి మనం అంగీకరించి మన పాపములను ఒప్పుకొని ఆ నూతన రాజ్యంలో ఉండటానికి మనం అర్హులం అవుతాం. కనుక దేవుడు మన కొరకు నూతన రాజ్యాన్ని, నూతన ఆ సృష్టిని మన కొరకు చేసి మనందరి నూతనమైన వారిగా చేసి ఆ రాజ్యంలో ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన సృష్టి చేసి ఆయన రెడీగా ఉన్నాడు. మనం సిద్ధమేనా? This is the question given to you in this pleasant evening. Manu siddhanga unnava nothana srushtilo praveshinchadaniki mana paapamulu oppukoni yesu krishna angikarinchi vishwasamuta nothana srushtilo manam andaram sadaakalam devunto undalani ee koddi maatalu cheptu mugistunanu. devudi maatalu divinchunu gaaka. Amen. Thank you. వాక్య ధ్యానంలో నడిపించిన కుంపటి క్రిస్టోఫర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి గమనించండి, ఆరాధన అనంతరం ఈ ఫ్రంట్ సైడ్లో టీ సర్వ్ చేయబడుతుంది. కాబట్టి టీ తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. ఇద్దరము ఫ్లెక్సీ కూడా అరేంజ్ చేశారు. ఫ్లెక్సీ అరేంజ్ చేయడానికి హెల్ప్ చేసిన కట్ట రాజీవ్ గారికి, వాళ్ళ బృందానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా పాంప్లెట్ ప్రిపరేషన్లో హెల్ప్ చేసిన సుగుణ్ రాజ్కి, అదేవిధంగా పాస్టర్ రూఫస్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. రేపు సాయంకాలం తిరిగి 5:30 గంటలకు మనము ఆలయంలో కలుసుకుంటాం. రేపు వాక్య సందేశము కే సంధ్యా దీనదయాల్ గారు వారు మళ్ళీ వాక్య ధ్యానంలో నడిపిస్తారు. ఎల్లుండి ఆర్ జోసెఫ్ గారు, అదే రీతిగా వచ్చే వారము సోమవారము అగస్టిన్ పాస్టర్ గారు, మంగళవారము శాంతకుమారి గారు, బుధవారము టీ ఇమాన్యుయల్ గారు సంఘ సెక్రటరీ, అదేవిధంగా జెరోమ్ పాస్టర్ గారు, అరుంధతి జమీందర్ గారు శుక్రవారము స్టాండింగ్ కమిటీ సభ్యులు, అదేవిధంగా శనివారము కే సులోచన సర్దార్ సింగ్ గారు, వీరందరూ కూడా మళ్ళీ వాక్య ధ్యానంలో నడిపిస్తారు. కాబట్టి ప్రార్థనలో జ్ఞాపకము చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అందరం లేచి నిలబడి పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధనను మనం ముగించుకుందాం. సాయంకాలము తిరిగి 5:30 గంటలకు అందరం కలుసుకుందాం. పరలోక ప్రార్థన ఆశీర్వాదం. పరలోకమున మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడినగాక, మీ రాజ్యం మాకు వచ్చినగాక, మీ చిత్తము పరలోకమందు ఎలాగో నెరవేరనో అలాగే వేరనుగాక, మా అందిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్సులు మేము క్షమించిన ప్రకారం మా రుణము క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేకాకీడిని తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమెన్. సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయ తలంపులకు, మన విశ్వాస జీవితములకు, మరి ముఖ్యంగా ఈ దినము వాక్యం అందించిన క్రిస్టోఫర్ గారికును, వారి పరిచరకును, వారి కుటుంబానికును ఇప్పుడు సదాకాలము ప్రభు రాకడ వరకు తోడై నడిపించనుగాక. ఆమెన్. ప్రతి చోటని సాక్షిగా ప్రభువా ఆత్మాభిషేకము చంపే నిన్ను నా దోషమే కదా. ఆహా మహాత్మా అశరణ్య హవిమోచక వీరలను క్షమించు తండ్రి చంపు క్రూరచనుల
सरण्या हवी मोचका